నేను ఇంతకుముందు చోళుల సామ్రాజ్యం ఎలా పతనమైంది అనే వీడియో చేశాను. అందులో చోళుల వీరత్వం గురించి, వాళ్ల తెలివితేటలు అండ్ యుద్ధ నైపుణ్యాల గురించి చెప్పాను. అయితే ఈ చోళుల సామ్రాజ్యం ఇంతలా పెరగడానికి కారణం ఒక చోళుడు. చోళుల సామ్రాజ్యం మొదట్లోనే అంతమయ్యే స్థితి నుండి దాదాపు 1500 సంవత్సరాలు పాలించిందంటే దానికి కారణం ఒకే ఒక్కడు. అప్పట్లో బలమైన రాజ్యాలైన చర అండ్ పాండ్యరాజులు ఒకరికొకరు బద్ధ శత్రువులు. కానీ ఒకే ఒక్క చోళుణ్ణి ఓడించడానికి వాళ్ళు కలవాల్సి వచ్చింది. వాళ్ళతో పాటు ఇంకొక 11 చిన్న రాజ్యాలు కలిసి యుద్ధం చేసినా ఆ చోళుణ్ణి ఓడించలేకపోయారు. మరి అంత గొప్ప చోళుడి యొక్క సైన్యం ఇంకెంత గొప్పగా ఉండాలి? కానీ అతని సైన్యం కేవలం సాధారణ ప్రజలు, చోళ సామ్రాజ్యానికి నమ్మకస్తులు మాత్రమే. కేవలం వాళ్లతోనే భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలని ఓడించగలిగాడంటే అతని గొప్పతనం మీరే అర్థం చేసుకోండి. అతను తల్లి కడుపులో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు. అతని రాజ్యంలోని మంత్రులు అతన్ని పుట్టక ముందే చంపాలని చూశారు. పుట్టిన తర్వాత తన తల్లి చనిపోయింది. అడవిలో క్రూర మృగాల మధ్య పెరిగాడు. కానీ తన హక్కైన రాజ్యం కోసం తిరిగి వచ్చాడు, తన ప్రజల కోసం తిరిగి వచ్చాడు. అతను ఎవరో కాదు, చోళుల చరిత్రలోనే అత్యంత గొప్పవాడిగా కీర్తించబడిన అసలు ఈ కరికాల చోళన్ ఎవరు అండ్ అతని స్టోరీ ఏంటి అనేదే ఈ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. నోట్, నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ సంగం లిటరేచర్లోని ద క్రోనాలజీ ఆఫ్ ఎర్లీ తమిళ్స్ అనే బుక్ నుండి, సౌత్ ఇండియా అండర్ చోళా బై వై సుబ్బరాజులు అండ్ ఇంటర్నెట్లో దొరికిన వివిధ ఆర్టికల్స్ నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ స్టోరీ మొదలైంది దాదాపు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు చోళా ఎంపైర్ని ఈలం చచ్చేన్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అయితే తన రాజ్యంలో ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగానే ఉండేవాళ్ళు. అతను ప్రజల కోసం చాలా మంచి పనులు చేశాడు. ఏ ఊర్లో వసూలు చేసిన పనులు ఆ ఊరి బాగు కోసం ఖర్చు పెట్టడం, లేదా ఎప్పుడైనా కరువు లేదా ఎక్కువ వర్షాల వల్ల పంటలు పాడైతే వాళ్ళకి సహాయం చేయడం, ఇంకా చాలా సంస్కరణలు తెచ్చాడు. దీంతో అతని కీర్తి రాజ్యం మొత్తం ఘనంగా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అతనికి ఒక భార్య ఉంది, వేలిర్ ప్రిన్సెస్. రాజుకి ఏమాత్రం తీసిపోదు, ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. అయితే అదే సమయంలో ఈలం చచ్చేన్ రాజు గొప్పతనం చోళ రాజ్యంలోనే కాకుండా పక్కన ఉన్న పాండ్య అండ్ చర రాజ్యాల్లో ప్రజలు కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అతని పాలన గురించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది చర అండ్ పాండ్య రాజులకు నచ్చలేదు. ఎందుకంటే చర అండ్ పాండ్య రాజులు పరిపాలన చోళుల పరిపాలనకు తేడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ రాజ్యంలోని ప్రజలు చోళులకి ఫ్యాన్స్గా మారుతుండటం చూసి ఈలం చచ్చేన్ రాజు కావాలనే చేస్తున్నాడని అనుకున్నారు. మామూలుగా చర అండ్ పాండ్య రాజులకి ఎప్పుడూ పడదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ కేవలం ఈలం చచ్చేన్ మహారాజుని ఓడించడానికి చర అండ్ పాండ్యరాజులు ఒకటయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి చోళుల మీద యుద్ధం చేద్దాం అనుకున్నారు. కానీ చర అండ్ పాండ్యులకి మొదటి నుండి అవతల వాళ్ళని తక్కువ అంచనా వేసే అలవాట్లేదు. వాళ్ళు యుద్ధం చేయాలి అనుకుంటే అవతల రాజు బలం బలహీనతలు తెలుసుకుని యుద్ధం చేస్తారు. వాళ్ళకల ఈలం చచ్చేన్ మహారాజు బలం తెలుసుకునే సమయంలో వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, ఈలం చచ్చేన్ మహారాజుని యుద్ధంలో ఓడించడం కష్టం, అక్కడ ప్రజల్ని మాత్రం ఇంకా కష్టమని. ఈలం చచ్చేన్ మహారాజు ఒక మంచి యోధుడు, అంతే మంచి రాజనీతి జ్ఞానం కలిగిన వాడు. కేవలం అతన్ని ఓడిస్తే సరిపోదు, అతనిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అండ్ ప్రేమని కూడా ఓడించాలి. అలా చేయడం ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రజల్లో ఈలం చచ్చేన్ మహారాజు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, అతను ఒక దేవుడు కూడా. సో చోళ సామ్రాజ్యం మీద యుద్ధం అనే ఆలోచనని పోస్ట్ పోన్ చేసి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయంలో చర అండ్ పాండ్యరాజులు చోళ సామ్రాజ్యంలోని మంత్రులని కొనడం ట్రై చేశారు. కానీ అందరూ ఈలం చచ్చేన్ మహారాజుకి నమ్మకస్తులు. ఆ విషయంలో కూడా వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ అప్పుడే ఈలం చచ్చేన్ మహారాజు అనారోగ్యంతో మంచాన పడతాడు. అప్పటికే వేలిర్ ప్రిన్సెస్ గర్భవతి. అది తెలుసుకున్న ఈలం చచ్చేన్ మహారాజునికి భయం మొదలవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా తనకి నమ్మకంగా ఉన్న మంత్రులు తాను చనిపోయాక రాజ్యాన్ని తీసుకోవాలని చూస్తారు. ఇప్పుడు తనకి అనారోగ్యంగా ఉన్నాడని తెలిసాక తనకి బిడ్డ పుట్టబోతున్నాడని తెలిస్తే తర్వాత వారసుడు ఆ బిడ్డ అవుతాడు కాబట్టి ఆ బిడ్డని చంపడానికి చూస్తారు. ఆ భయంతోనే వేలిర్ ప్రిన్సెస్ గర్భవతి అయిందన్న విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, సరైన సమయం చూసి చెప్దాం. కానీ కొంతకాలానికి ఈలం చచ్చేన్ మహారాజు ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది. ఇంక చేసేదేమీ లేక తనకి బాగా నమ్మకస్తుడు అండ్ ప్రాణ స్నేహితుడు అయిన మంత్రి ఇరుం పితర్ తలియాన్ని పిలిచి ఆ విషయం చెప్తాడు. ఆ మంత్రిని వేలిర్ ప్రిన్సెస్ సొంత అన్నలా చూసుకుంటుంది. అంతటి లాయల్ పర్సన్ కాబట్టి ఈలం చచ్చేన్ మహారాజు అతన్ని పిలిచి జరిగిందంతా చెప్పి తను చనిపోయాక తన భార్య అండ్ పిల్లల్ని కాపాడే బాధ్యత నీదే మిత్రమా అని చెప్తాడు. దానికి తలియన్, నువ్వు దిగులు పడకు, నీ భార్య అండ్ నీ వారసుని ఎవరైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఈ తలయ్యను తలం తెంచి ఆ తర్వాతే వాళ్ళ జోలికి వెళ్ళాలి, నా ప్రాణం ఉన్నంత వరకు నీ భార్య పిల్లలకి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటానని మాటిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈలం చచ్చేన్ మహారాజు చనిపోతాడు. అందరూ మంత్రులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మంత్రులందరూ కలిసి ఒక సభను పెట్టి ప్రజలకి తర్వాత రాజు ఎవరు అనేది డిసైడ్ చేయాలని మాట్లాడుకుంటారు. కానీ అక్కడ నేను రాజుని అంటే నేను రాజుని అని కొట్టుకోవడం మొదలు పెడతారు. ఇంక చేసేదేం లేక ఆ సభకి ప్రజలందరినీ పిలిచి ఆ మంత్రుల్లో ఎవరొకరిని రాజుగా నియమించాలి అని ప్రజలకు చెప్పారు.
కానీ ప్రజలు చోళ వారసత్వం తప్ప ఇంకెవరిని రాజుగా ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడే ఆ సభలోకి వేలిర్ మహారాణి వస్తుంది. ఆమె రావడంతోనే సభంతా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆమె ఇప్పటిదాకా ప్రజలకు సేవ చేసింది కానీ రాజ్యాల విషయంలో ఎప్పుడు అంటే రాజ్యం విషయంలో ఎప్పుడు సైలెంట్గానే ఉంది. కానీ మొదటిసారి ఆమె రాజ్యసభకు రావడంతో అందరూ ఆమె రాజ్యాన్ని తీసుకుంటుంది అనుకుంటున్నారు. అలా నడుచుకుంటూ ఆమె సింహాసనం దగ్గరికి వెళ్ళి సింహాసనం పక్కనే నుంచొని, చోళ రాజ్య ప్రజలారా, నాకు తెలుసు మీరందరూ చోళ వారసత్వాన్ని తప్ప ఇంకెవరిని రాజుగా ఒప్పుకోరు అని. ఆ మహారాజు చనిపోవడంతో ఇప్పుడు రాజ్యాన్ని పాలించడానికి సమర్థవంతమైన రాజు లేడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ మహారాజు తర్వాత ఆయన వారసుడు రాబోతున్నాడు అని తన కడుపు మీద చేయి వేసుకుని ఇలమస్టెన్ మహారాజు యొక్క వారసుడే ఈ రాజ్యానికి వారసుడు అని చెప్పింది. అప్పటిదాకా రాజ్య బాగోగులని అందరూ మంత్రులు కలిసి చూసుకుంటున్నారు అని ఆశిస్తున్నానని కూడా చెప్పింది. దానికి అక్కడ ప్రజలు ఎక్కడ లేని ఆనందంతో సంబరాలు చేసుకోవడం మొదలు పెడతారు. ఇక రాజ్యం నాదే అనుకున్న మంత్రుల ముఖంలో రక్తపు చుక్క కనిపించదు. అక్కడ అందరూ మంత్రుల్ని గమనిస్తున్న తెలియని మంత్రి రాజ్యం కోసం గుంట నక్కలా ఎదురు చూస్తున్న మంత్రుల గుంపులో జాయిన్ అవుతాడు. అదే రోజు వాళ్ళందరూ సమావేశం అవుతారు. అందులో ఒక మంత్రి లేచి, మన రాజ్యం కోసం ఇంత చేస్తే అసలు భూమి మీదకి రాని బిడ్డని రాజు అంటదేంటి అని ఆవేశంతో అరుస్తాడు. ఇంకొక మంత్రి లేచి, మనలో ఐకమత్యం ఉంటే మనకి ఈ సమస్యలు వచ్చేవి కాదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, రాణిని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేద్దాం, ఆ తర్వాత రాజు ఎవరవ్వాలనేది తర్వాత చూద్దాం అని చెప్తాడు. అక్కడున్న అందరూ చివరికి రాజు ప్రాణ స్నేహితుడు తలియన్ కూడా దానికి ఒప్పుకొని ఎలా చంపాలి అనే ప్లాన్ని తయారు చేస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం కొంతమంది బందిపోటు దొంగల ద్వారా రాణిని ఆమె కడుపులో ఉన్న బిడ్డని చంపేద్దాం అనుకుంటారు. అయితే ఆ ప్లాన్ అమలు చేసే రాత్రి వచ్చింది. ఆ రోజు మంత్రుల సహాయంతో బందిపోటు దొంగలు కోటలోకి వస్తారు. అందరూ రాణి గది వైపు బయలుదేరతారు. అక్కడ రాణి పడుకొని ఉంటుంది. బందిపోటు దొంగల్లో ఒకడు కత్తి తీసుకుని రాణి తల నరుకుతాడు. కానీ అక్కడ రాణి తల ఉండదు, తలగడలు మాత్రమే ఉంటాయి. అప్పుడే వాడి గుండెలోకి ఒక బాణం వేగంగా వచ్చి గుచ్చుకుంటుంది. అక్కడున్న మిగతా బందిపోట్లు ఆ బాణం వైపు చూస్తారు. అప్పుడే అక్కడికి ఒక ముసుగు మనిషి ఉంటాడు. అతను వెంటనే కోటలోని గంటని కొడతాడు. వెంటనే సైనికులందరూ వచ్చి అక్కడున్న బందిపోట్లతో యుద్ధం చేస్తారు. కానీ కోటలోని సైన్యం తక్కువ ఉంటుంది. బందిపోట్లు ఈజీగా వాళ్ళని చంపేయడం చూసి ఆ ముసుగు మనిషి బాణాలతో బందిపోట్లను చంపుతూ ఉంటాడు. అప్పుడే ఒక బందిపోటు వెనక నుంచి వచ్చి ఆ ముసుగు మనిషిని గాయపరుస్తాడు. ఆ ముసుగు మనిషి కింద పడిపోతాడు. ఆ బందిపోటు అతన్ని చంపడానికి కత్తి ఎత్తుతాడు. కానీ అప్పుడే ఇంకొక కత్తి ఆ బందిపోటు మెడని కట్ చేస్తుంది. ఎవరైనా కత్తి పట్టుకున్న చూస్తే అక్కడ మహాకాళిలా వేలిర మహారాణి కనిపిస్తుంది. వెంటనే ఆ ముసుగు మనిషి తన ముసుగు తీసి, ఏంటి చెల్లెమ్మ నిన్ను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పాక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు వేలిర మహారాణి, నా కోసం నా భర్తకి ఇచ్చిన మాట కోసం ఈ రాజ్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఇలాంటి మంత్రుల అవసరం ఇంకా ముందున్నయ్యా అని చెప్తుంది. ఇప్పటికీ ఆ ముసుగు మనిషి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, అతను ఇంకెవరో కాదు తెలియని మంత్రి, రాజు యొక్క ప్రాణ స్నేహితుడు. రాజుకి ఇచ్చిన మాట కోసం ఆ గుంట నక్కల మంత్రులతో జాయిన్ అయ్యి వాళ్ళ నుంచి ప్లాన్స్ తెలుసుకుని రాణికి ఆమెకు పుట్టబోయే కొడుకుని కాపాడాలన్నదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు అక్కడ బందిపోటు దొంగలు సైన్యం అందరినీ చంపుతారు. ఇక వాళ్ళంతా యువరాణి గదికి వస్తున్న సమయంలో రాణి గదిలో ఉన్న సొరంగ మార్గం ద్వారా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. ఆ దారి కోటకు ముందు దగ్గరికి వెళ్తారు. అక్కడంతా చూస్తున్న మంత్రులు కోటకుమ్మ దగ్గర రాణిని అండ్ ఆ ముసుగు మనిషిని చూసి, బందిపోటులకి కోటకుమ్మ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు తప్పించుకోకముందే చంపేయండి అని చెప్పారు. వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్లే లోపే అక్కడికి బందిపోట్లు వస్తారు. కానీ ఆ బందిపోట్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అక్కడికి రావాలని వేలిర్ మహారాణి అండ్ ఆ ముసుగు మనిషి కావాలని స్లోగా వెళ్తారు. బందిపోట్లు అక్కడికి వచ్చాక ఆ ముసుగు మనిషి కోట కుమ్మ దగ్గర పెట్టిన ట్రాప్స్లో చిక్కుకొని వాళ్ళు కాలిపోతారు. అప్పుడు ఆ వేలిర్ మహారాణి కోట మీద ఉన్న మంత్రుల వైపు చూస్తుంది. ఆ చూపుకి వాళ్ళ గుండెకాయలు జారి పంచెలోకి వచ్చినంత పని అయింది. అలా చూస్తూ ఆ యువరాణి అండ్ ఆ ముసుగు మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా ఇదంతా తమ గూఢచారుల ద్వారా గమనిస్తున్న చెర అండ్ పాండ్యరాజులకి ఇది ఒక మంచి అవకాశంలా కనిపిస్తుంది. వెంటనే అక్కడ మంత్రులను పిలిచి రహస్య సమావేశం పెడతారు. ఆ ముసుగు మనిషి తెలియన మంత్రి అని ఇంకా మంత్రులకు తెలియదు కాబట్టి తెలియని మంత్రి కూడా ఏమీ తెలియనట్టు ఆ సమావేశానికి వస్తాడు. అక్కడ పాండ్య అండ్ చెరరాజులు, మంత్రులారా మీరు రాణిని చంపడంలో విఫలమయ్యారు, ఒకవేళ ఆమె తిరిగి వచ్చి మీ గురించి ప్రజలకు చెప్తే ప్రజలంతా కలిసి మిమ్మల్ని హీనాతిహీనంగా చంపేస్తారు, నిజం తెలిస్తే మీ సైనికులు కూడా మిమ్మల్ని కాపాడడానికి రారు, వాళ్ళంతా చోళ రాజ్యాని కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, ఒకవేళ మీ అదృష్టం బాగుండి ప్రజల నుంచి తప్పించుకున్నా మీ సైన్యం మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపుతారు, ఆ నరకయాతన్ని అనుభవించడం మీ వల్ల అవుతుందని అడిగారు. ఆ మాటలు విన్నాక మంత్రుల వెన్నులో నుండి వణుకు పుట్టుంది. వాళ్ళంతా ఎంత తప్పు చేశారో అప్పుడు అర్థమైంది. వెంటనే దీని నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పండి అని అడుగుతారు. దానికి చెర అండ్ పాండ్యరాజులు, మీ రాజ్యాన్ని మా ఇద్దరిలో ఎవరికొకరికి ఇవ్వండి, మేము కావాలంటే యుద్ధం చేసి లాక్కోవచ్చు, కానీ మీ ప్రజల్ని గెలవడం అంత సులువు కాదు, దానికోసం మీలో ఒకరు రాజయ్యి ఆ తర్వాత కొన్ని రోజులకి మా మీద నమ్మకం పెంచి మాకు రాజ్యాన్ని అప్పగించండి, సో ఆ పని మీరే చేయాలి, మీ ప్రజలే మిమ్మల్ని రాజులుగా ఒప్పుకునేలా చేయాలి, మీరు మాకు సహాయం చేసినంతకాలం మీ రక్షణ మా బాధ్యత అని చెప్తారు. దానికి మంత్రులు బాగా ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా ఇదే ఉత్తమం అనుకుని దానికి ఒప్పుకుంటారు. ఆ రోజు సాయంకాలం ప్రజలందరినీ సమావేశానికి పిలిచి, ప్రజలారా నిన్న రాత్రి కొందరు బందిపోటు దొంగలు మన రాణి కోటలోకి వచ్చి ఆమెను అపహరించుకుని పోయారు, ఆమెను వెతకడానికి మేము మా సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నాం, దానికి మీ సహకారం కూడా కావాలి, ఇప్పుడు రాణి మళ్ళీ దొరికే వరకు మాలో ఒకరిని రాజుగా నియమించండి, మేము రాణిని కనిపెట్టడమే కాదు బయట రాజ్యాల నుంచి మిమ్మల్ని కాపాడాలి కూడా అని అడుగుతారు. దానికి ప్రజలు సస్యమీరా ఒప్పుకోరు. చాలామంది అయితే ముందు రాణి సంగతి చూడండి ఆ
తర్వాత రాజ్యాంగం చూద్దామని చెప్తారు. ఈ విషయాలన్నీ చరణ్ పాండ్యరాజు చెప్పగానే వాళ్ళు మీ రాణి బ్రతుకున్నంతకాలం ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆమె చనిపోయిందని ప్రజల్ని నమ్మిస్తే కానీ కొత్త రాజుని వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఆపల్లో ఉండండి, మేము రాణిని చంపే పనిలో ఉంటామని చెప్పి మంత్రులను పంపి వాళ్ళ సైనికుల్ని అడవంతా వెతికిస్తారు. మీకు ఎక్కడైనా రాణి కనబడితే ఆమెను చంపేయండి అని ఆదేశాలు కూడా ఇస్తారు. ఈ విషయం తెలుసుకున్న తలియన్ మంత్రి అడవిలో ఉన్న రాణిని దూరంగా తనకి నమ్మకస్తులైన తెగ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడే ఆమెను ఉంచి తన రాజ్యంలో పరిస్థితులను గమనించడానికి మళ్ళీ రాజ్యానికి వెళ్తాడు. కొన్ని రోజులకి వేలిర్ మహారాణి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతనే కరికాల చోళుడు. అయితే అతని ఒరిజినల్ పేరు ఏంటనేది చాలా చోట్ల ఎదిగాను, ఒక్కో చోట ఒక్కో పేరు చూపిస్తున్నాను. సో అందరికీ తెలిసిన కరికాల చోరుడు అనే ఆయన బిరుదునే పేరుగా వాడుకుందాం. ఆయనకు ఆ బిరుదు ఎందుకు వచ్చింది అనేది ఆ తర్వాత మీకే తెలుస్తుంది. కరికాల చోళ పుట్టాక వాళ్ళమ్మ కరికాలుడికి వాళ్ళ నాన్న ఎంత గొప్ప వీరుడు అనేది చెప్తూ పెంచుతుంది. అదే సమయంలో వాళ్ళ రాజ్యం నుంచి ఎందుకు బయటకు వచ్చి ఇలా అడవిలో బ్రతకాలనేది కూడా చెప్పింది. అలా కరికాలుడికి 7 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. ఆ తర్వాత చోళుడు పెరుగుతున్న సమయంలో తన కోపం మొత్తాన్ని యుద్ధ విద్యలు నేర్చుకోవడంలో పెడతాడు. తలియన్ మంత్రి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి చోళుడు రాజ్యం గురించి చెప్తాడు. అండ్ అతనే కరికాలుడికి యుద్ధ విద్యలు అండ్ రాజనీతి నేర్పిస్తాడు. అతను లేనప్పుడు ఆ తెగకి కాపలాగా ఉంటూ అక్కడికి వచ్చే క్రూర మృగాలని తన చేతితోనే ఓడించి చంపేస్తాడు. మదనిక్కిన ఏనుగుల్ని ఓడించి మచ్చిక చేసుకుంటాడు. దానివల్లనే అతనికి కరికాలుడు అనే పేరు వచ్చింది అని చాలామంది అంటారు. కారి అంటే ఏనుగు, కాలుడు అంటే యముడు. మదమెక్కిన ఏనుగుల్ని హరించే యముడు అని అర్థం వచ్చేలా ఆ పేరుంటుంది. అంతేకాకుండా ఆ పేరు వెనక ఇంకొక కథ కూడా ఉంది. అదేంటంటే కరికాలుడికి 13 సంవత్సరాలు వచ్చాయి. అదే సమయంలో ఆ రాజ్యంలో ఇంకా రాజు లేడు. అయితే ఆ రాజు ఒక గుడి దగ్గర చేర అండ్ పాండ్యరాజులు కూర్చుని ఉంటారు. చోళ రాజ్యానికి చెందిన మంత్రులు ప్రజలందరినీ పిలిచి, ప్రజలరా, మీరు మమ్మల్ని రాజులుగా ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు మన రాజ్యానికి రాజు అవసరం. ఇప్పటికే రాజులేని మన రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు కూడా కన్నేస్తున్నాయి. కానీ నాకు తెలుసు మీరు ఇంకా చోళ వారసుడు కోసం ఎదురు చూస్తున్నారని. మేము అంతే ఎదురు చూస్తున్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళని బందిపోటు దొంగలు తీసుకెళ్లి ఇప్పటికీ 13 సంవత్సరాలు అయి ఉంటుంది. మన రాణి బ్రతికే ఉంటే ఇప్పటికే తప్పించుకుని మన దగ్గరికి వచ్చేది, కానీ అవి రాలేదు. అంటే మీరే అర్థం చేసుకోండి. అయినా చోళ రాజ్యాధిపతులు ఎంత గొప్పవారో పాండ్య అండ్ చెరరాజులు కూడా అంతే గొప్పవాళ్ళు. వాళ్ళ పరిపాలనలో మన రాజ్యం సుఖంగా ఉంటుంది అని చెప్తారు. అప్పుడు ప్రజలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మళ్ళీ మంత్రి మొదలెడతారు. ప్రజలారా, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మన రాజ్యం బలహీనమైన స్థితిలో ఉంది. ఇప్పుడు మన మంత్రుల్లో ఎవరు రాజైనా రాజ్యాన్ని కాపాడే సైన్యం మన దగ్గర లేదు. అందుకే మన ప్రజల కోసం మంచి సైన్యం ఉన్న చెర అండ్ పాండ్యరాజుల్లో ఒప్పందం చేసుకుందాం. మనందరికీ వేరొకరిని రాజుగా పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు కనుక ఈ సమస్యని దేవుడు ముందు పెడతాం. ఆయన ఎవరు రాజు అనేది నిర్ణయిస్తాడని చెప్పి ఒక ఏనుగుని బయటికి తెప్పిస్తాడు. ఈ ఏనుగుని మహాశివుడి గుడికి మన ఇలం చర్చన్ మహారాజు గారు బహుమానంగా ఇచ్చారు. ఈ ఏనుగు ఆ ఇద్దరు రాజుల్లో ఏ రాజు మేడలో అయితే పూలమాల వేస్తుందో ఆ రాజే మనకి కూడా రాజు అవుతాడు అని చెప్తాడు. దానికి ప్రజలు కూడా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. అయితే ఆ ఏనుగు పూలమాల తీసుకుని ఆ ఇద్దరు రాజుల మెడలో కాకుండా అక్కడ ప్రజల్లో ఉన్న కరికాల చోళుడి మెడలో వేస్తుంది. అది చూసిన మంత్రులు రాజులు ఆశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడుగుతారు. అప్పుడు ఆ బాలుడు, నేనెవరా, ఈ రాజ్యానికి అసలైన వారసుని, ఇలం చర్చన్ మహారాజు కొడుకుని అని చెప్పగానే అక్కడ మంత్రుల ముఖంలో ఒక చుక్క రక్తం కనిపించదు. వెంటనే పాండ్య అండ్ చెరరాజులు తమ సైన్యంతో చోళుడిని బంధించి ప్రజల్ని కూడా సైన్యంతో అణగదొక్కడం మొదలు పెడతారు. ఇప్పటిదాకా వాళ్ళు ప్రజలు మద్దతు కోసం ఎదురు చూశారు, కానీ ఇప్పుడు రాజ్యం దక్కదు అని తెలియడంతో అధికారాన్ని ఉపయోగించి పాలన చేయడం మొదలుపెట్టారు. కరికాలుని బంధించాక ఒక కారాగారంలో పెడతారు. తర్వాత అతన్ని చంపాలి అనుకుని ఆ కారాగారానికి నిప్పు పెడతారు. కానీ దాని గురించి ముందే తెలుసుకున్న తలియన్ మంత్రి కరికాలుడిని కాపాడతాడు. అప్పుడే ఆ మంటలకి కరికాలుడి కళ్ళు తగలబడతాయి. అందుకే యానేకి కరికాలుడు అనే పేరు వచ్చింది అని చెప్తారు. కరికాలుడు అంటే నల్ల కళ్ళు కలిగిన వ్యక్తి అని అర్థం. అయితే కరికాలుడిని కాపాడే సమయంలో చెరరాజుకి తలియన్ మంత్రికి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లోనే తలియన్ మంత్రి ముఖం మొదటిసారి చెరరాజు చూస్తాడు. కానీ తలియన్ మంత్రి చెరరాజును ఓడించి కరికాలుడిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఆ తర్వాత చెరరాజుని మిగతా మంత్రులు అండ్ పాండ్యరాజు ఆ ముసుగు మనిషి ఎవరు అని అడిగినప్పుడు ఆ చెరరాజు ఆ మనిషి ఎవరో అందరికీ చెప్తాడు. ఆ విషయం విని అక్కడ చోళరాజ్య మంత్రులు అందరూ భయపడతారు. ఎందుకంటే అప్పటిదాకా తలియన్ మంత్రి వాళ్ళ వైపు ఉన్నాడనే ధైర్యంతోనే వాళ్ళు ఇన్ని పనులు చేశారు. ఎందుకంటే తలియన్ మంత్రి అందరికీ తెలిసి ఒక పోయెట్ మాత్రమే. కానీ చోళరాజ్యపు మంత్రులకు మాత్రమే ఆయన నిజస్వరూపం తెలుసు. చోళరాజ్యం ప్రతి విజయంలో తలియన్ మంత్రి పాత్ర ఉంది. ఒక సామాన్యుడిని కూడా సైనికుడిని చేయగల సామర్థ్యం అతనిది. ఆ విషయం తెలుసుకున్న పాండ్యరాజు మొదట భయపడతారు. కానీ సమయం మించిపోలేదు. వాళ్ళిద్దరిని చంపేసి చోళరాజ్యాన్ని సమానంగా పంచుకుందామని చెరరాజు ధైర్యంగా చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిసి ఒక చోళరాజ్యంపై కన్నేసిన ఇంకొక 11 చిన్న రాజ్యాలను కలుపుకొని కరికాలుడిని చంపడానికి బయలుదేరతారు. అంతకుముందే తలియన్ మంత్రి కరికాలుడిని తీసుకుని చోళ సామ్రాజ్యానికి కట్టుబడి ఉన్న ప్రజలకి అసలు కరికాలుడు ఎందుకు తప్పించుకోవాల్సి వచ్చింది అనే నిజం చెప్తాడు. అది తెలుసుకున్న ప్రజలు కోపంతో, కరికాల మహారాజా, మీ వెనక మేమున్నాం, మన రాజ్యాన్ని మనం దక్కించుకుందామని చెప్తాడు. ప్రజల్ని తన సైన్యంగా మార్చుకొని కరికాలుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అది చూసిన చోళరాజ్యపు సైన్యం కూడా చోళుడికి సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు తంజావూరుకి దగ్గరలో ఉన్న కోవిల్వెన్ని అనే ప్లేస్లో యుద్ధం మొదలవుతుంది.
ఆ యుద్ధంలో కరికాలుడు నిజంగానే యముళ్లాగా యుద్ధం చేస్తాడు. అంతేకాకుండా తలియన్ మంత్రి వ్యూహాలతో ప్రజలు కూడా సైన్యానికి సమానంగా యుద్ధం చేస్తారు. చివరికి యుద్ధంలో చెరరాజు బాగా గాయపడడంతో ఆ యుద్ధం నుండి బయటికి వెళ్తాడు. ఇక మిగతా 11 చిన్న రాజ్యాలు కూడా భయపడి వెనక్కి దగ్గుతాయి. ఇప్పుడు యుద్ధం చోళులు అండ్ పాండ్యులకు మాత్రమే. ఆ యుద్ధంలో కరికాలచులుడు ఈజీగా గెలుస్తాడు. తనకు దక్కాల్సిన సింహాసనాన్ని దక్కించుకుంటాడు. ఆ యుద్ధంలో వెనుక తిరిగినందుకు అండ్ ఓడిపోయినందుకు చెరరాజు ఉదయం అవమానంతో సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అక్కడి నుంచి కరికాలుడు ఎదురులేని రాజవుతాడు. కంక్లూజన్: కరికాలచులుడి జీవితం నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మనది అనుకున్నది ఎంత కష్టమైనా మనం వదులుకోకూడదని అతని జీవితం మనకు నేర్పిస్తుంది. అలాగే మానవ బంధాలు ఎంత గొప్పవో కూడా చూపిస్తుంది. అసలు పతనం అవుతుంది అనుకున్న చోళుల సామ్రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టిన వీరుడు ఇతనే. కేవలం ఇతని వల్లే ఆ తర్వాత దాదాపు 1500 సంవత్సరాలు చోళ సామ్రాజ్యం సౌత్ ఇండియాలో తిరుగులేని సామ్రాజ్యంగా ఎదిగింది. ఆ తర్వాత ఎంతమంది వీరులు వచ్చినా చోళ సామ్రాజ్యానికి పునాది వేసిన కరికాల చోళుడు మాత్రం ఎప్పుడూ గొప్ప వీరుడే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన దేశంలోనే చరిత్ర చాలా ఉన్నతమైనది, ముఖ్యంగా సౌత్ ఇండియాది. ఎందుకంటే ఎంతమంది రాజులు ఇండియాని స్వాధీనం చేసుకున్నా మన సౌత్ ఇండియాని మాత్రం ఎప్పుడూ పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు. అండ్ మన బ్యాడ్ లక్ మన ఎడ్యుకేషన్లో అది ఉండదు. సో దాన్ని మనకు తెలిసేలా చేయడమే ఈ వీడియో ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి. వీడియోకి 30K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.